అందరికీ నమస్కారం అండి. నేను మీ తేజ, గ్రామ వ్యవసాయ సహాయకుడిని. రైతుకు భరోసా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే, ఈ సంవత్సరం అనగా మే నెలలో 2022 మే నెలలో ఎవరైతే 5500 రైతు భరోసా పెట్టుబడి సాయం కింద పొందలేదో అది పొందడం ఎలాగా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఈరోజు. ఇప్పుడు ఈ సంవత్సరం మే నెల మనకి పెట్టుబడి సాయం కింద మన ప్రభుత్వం ఏం చేసిందంటే 5500 వేయటం జరిగిందండి. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఇందులో చాలామంది 5500 పెట్టుబడి సాయం కింద పొందలేకపోయారండి. వాళ్ళకి మరొక అవకాశం ఉందండి, వారు ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఏదైతే మీరు ఈ మే నెలలో 5500 కోల్పోయారో, నెక్స్ట్ మనకి 10వ నెలలో 2000 కూడా వేయడం జరుగుతుందండి. అప్పుడు కల్లా మనము ఏదైతే రెడీ చేసుకొని ఎలా లబ్ధి పొందాలనేది మనం తెలుసుకుందామండి. ముందుగా మనకి ఈ 9వ నెలలో, అనగా ఈ 9వ నెలలోనే మనకి గవర్నమెంట్ అనేది 10వ నెలలో 2000 పేమెంట్ వేయడానికి రెడీ అవుతుందండి. అప్పుడు ఆ 9వ నెలలో మనకి గ్రీవెన్స్ ఆప్షన్ ఇస్తారండి. మన ఎవరైతే మీ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రంలో గ్రీవెన్స్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ 9వ నెలలో గ్రీవెన్స్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న పట్టాదారు పాస్బుక్ జెరాక్సు, ఆధార్ జెరాక్సు పట్టుకొని వెళ్ళి మన మీ గ్రామ సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే వాళ్ళు అనేది గ్రీవెన్స్ రైజ్ చేయడం జరుగుతుందండి. ఆ గ్రీవెన్స్ రైజ్ చేసిన ఎడల ఆ తర్వాత ఏదవుతుందంటే, మనం ఏదైతే గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగిందో ఆ గ్రీవెన్స్ని అన్నింటిని కూడా మన మండల వ్యవసాయాధికారి వారు అప్రూవల్ చేసిన తర్వాత అవి అనేది పైకి వెళ్ళడం జరుగుతుందండి. ఇలా వెళ్ళిన అన్నింటికి కూడా మీకు ఒకవేళ మే నెలలోని 5500 రాని ఎడల, నెక్స్ట్ ఈ 10వ నెలలో 2000 రూపాయలు రావాల్సినవి మే నెలలో 5500 కలిపి 7500 రూపాయలు మనకి ఒకేసారి పేమెంట్ వేయడం జరుగుతుందండి. ఈ అవకాశం మనకి ఈ 9వ నెలలో కల్పిస్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దయచేసి. ఎందుకంటే ఈ 5500 పెట్టుబడి సాయంతో పాటు మనకి ఈ 10వ నెలలో వేసే 2000 రూపాయలు పెట్టుబడి సాయం కూడా పొందాలని అంటే మాత్రం ఇంకా మీరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఈ గ్రీవెన్స్ రైట్ చేసుకొని మీరు అందరూ కూడా ఈ పెట్టుబడి సాయం పొందుతారని ఆశిస్తున్నానండి. అదేవిధంగా మీరు ఈ మధ్యకాలంలో ఈ 8వ నెల ఈ కాలంలో మీరు చేయవలసిన, రైతు సోదరులందరూ కూడా ఈ డబ్బులు పొందడానికి చేయవలసిన ముఖ్యమైన బాధ్యత కూడా ఉందండి మీ పైన. అదేంటంటే, మీరు చాలామంది రైతు సోదరులకి మీ 1B అంటే మీ ఆధార్కి అలాగే మీ భూమికి మధ్యని ఆధార్ లింక్ ఉండడం లేదండి. దానివల్ల గ్రీవెన్స్ సైట్లో మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీ ల్యాండ్ లేదని చూపించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఏం చేస్తారంటే, ఈ మధ్యలోనే మీరు మీ ఆధార్కి మీ భూమికి లింక్ చేసుకుంటే, అంటే మీ ఆధార్కి భూమికి మీ MRO ఆఫీస్లో లింక్ చేసుకున్న ఎడల అది మనకు అప్డేట్ అవ్వడానికి కనీసం 20 రోజులు టైం పడుతుందండి. కాబట్టి మీరు ఇప్పుడే అప్డేట్ చేసుకొని అప్పటికల్లా అన్ని వేళలా రెడీగా ఉంటే మనకి డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు అదేవిధంగా మీ బ్యాంక్కి ఆధార్ కూడా లింకు లేని ఎడల ఖచ్చితంగా చేయించుకోండి. ఒకవేళ ఉండే ఎడల ఉన్నాదా లేదని చెక్ చేసుకోవడం కూడా ఒకసారి మీరు మీ బ్యాంకులకు వెళ్ళి సంప్రదించండి. అప్పుడు కరెక్ట్గా ఉందా లేదని తెలిసిన దాన్ని బట్టి కూడా ఎటువంటి ఇంకా ఆటంకం లేకుండా మనకి 10వ నెలలో ఖచ్చితంగా పేమెంట్లు పడేటట్లుగా మనం రెడీగా ఉండాలండి. కాబట్టి రైతు సోదరులందరూ ఈ 9వ నెలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేసుకొని 9వ నెలలో గ్రీవెన్స్ అప్లై చేసి ఏదైతే గవర్నమెంట్ వారు ఇచ్చే పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారో అవన్నీ కూడా పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు.